బై టు దేవీ ఫ్యాషన్ గ్యాలరీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా టాప్ చేయండి. అది టాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఫస్ట్ నేను సిల్క్ శారీ తీసుకున్నానండి. అంటే మనకి ఇటువంటి టైపు కట్టు, అంటే ఇటువంటి టైప్స్ మోడల్ కట్టుకునేటప్పుడు ఇటువంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత నేను పిట్టుకొట్టు వేసేసాను. తర్వాత నేను పైన డ్రెస్తో మేనేజ్ చేస్తున్నా, అంటే పైన డ్రెస్ వేసుకొని చూపిస్తున్నానమాట. ఫస్ట్ మనం శారీ ఎలా అయితే దోపుతామో అలాగే సేమ్ టు సేమ్ అలాగే నార్మల్గా దోపేయండి. దీనికి శారీ చిన్నది ఉంటుంది చూసారా, అంటే మనం మ్యాక్సిమం శారీ తీసుకుంటూ ఉంటాం, అలాంటప్పుడు ఒక్కొక్క శారీ ఏమవుతుందంటే శారీ అనేది చిన్నదైపోతూ ఉంటుంది. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి, కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి శారీ అనేది చిన్నదైపోతుంది కదా. అలాంటి వాళ్ళకి మనం కొంచెం మోడల్గా కనబడాలి ఆ ఫంక్షన్కి గట్ట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అనుకుంటే ఎక్కువగా పెళ్ళి కాని అమ్మాయిలకి, అంటే మ్యారేజ్ కాని అమ్మాయిలకి ఎక్కువగా బాగా యూజ్ఫుల్ అవుతుంది ఇటువంటి శారీ అనేది. అలాంటి చిన్నగా ఉన్న శారీనే ఎలా మనం శారీ డ్రాపింగ్ చేసుకోవాలనేది ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ఫస్ట్ నేను శారీ ఎలా అయితే తీసుకుంటామో మనం అలాగే తీసుకోవాలండి. అలాగే తీసుకొని శారీ మనకి పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు అనేది చిన్న చిన్న కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోండి. చాలా స్మాల్ సైజ్ పెట్టాలి కుచ్చిళ్ళు అనేవి. చాలా చిన్న కుచ్చిళ్ళు పెట్టాను నేనైతే. అలా చిన్న కుచ్చిళ్ళు పెట్టుకుంటేనే మనకి పైటంచు తీసుకుంటాం కదా, ఆ పైటంచు తీసుకునే దానికి మనకి కుచ్చిళ్ళ లాగాలన్నమాట. కాబట్టి అలా కుచ్చిళ్ళు స్టెప్ బై స్టెప్ మనకి రావాలి. మనకి భుజాల పైకి వచ్చేటప్పటికి మనకి స్టెప్ బై స్టెప్ ఉండాలి. నేను చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. అలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసాను కదా, మీకు వీలైనంత మట్టికి ఎంత చిన్న కుచ్చిళ్ళు వస్తే అంత చిన్న కుచ్చిళ్ళు అనేది పెట్టండి. తర్వాత దానికి ఒక పిన్ని సేఫ్టీగా పెట్టేసుకోండి. చూసారు కదా, ఇక్కడ చాలా చిన్న చిన్ని ప్రింట్స్ అనేవి తీసానన్నమాట. ఇలా ప్రింట్స్ అన్ని తీసుకున్న తర్వాత అక్కడ ఒక పిన్ పెట్టుకోండి సేఫ్టీగా. ఫస్ట్ మీరు పిన్ పెట్టుకున్నారనుకోండి, మనం వెనక కుచ్చీలు పెట్టుకునేటప్పటికి మనకి ఇబ్బందిగా ఉండకుండా ఉంటుందన్నమాట. అందుకనేసి నేను ఒక పిన్ పెట్టేసాను అక్కడ, మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు ఒక పిన్ పెట్టేసుకొని సేఫ్టీగా కుచ్చీలు అనేవి బాగా సదురుకోవాలి. అలా మళ్ళీ కుచ్చిళ్ళన్నీ బాగా సదురుకొని ఒక పిన్ పెట్టేశాను నేను. ఇక్కడైతే పిన్ పెట్టేశాక నేను నార్మల్గా మనకి వెనక సైడ్ ఎలా పెట్టాలి, మనం ఈ కుచ్చీలు పెట్టింది అనేది నార్మల్గా మనకు నార్మల్ శారీ కట్టుకున్నప్పుడు మనం పిన్ ఎలా అయితే పెట్టుకుంటామో భుజం దగ్గర కుచ్చీల దగ్గర అలాగే పెట్టుకోవాలండి. అలా పెట్టుకొని మనకి నార్మల్ శారీతో చూపిస్తాను ఇప్పుడు, అంటే మీకు తెలియాలి కదా దాని లుక్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా చూపిస్తాను. చూసారు కదా, అలా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. అక్కడ ఒక పిన్ పెట్టేసుకున్న తర్వాత సేఫ్టీగా, తర్వాత అక్కడ చిన్న చిన్న ప్రింట్స్ అనేవి మనకి ఎలా రావాలంటే మనకి చూడండి, బుట్ట జాకెట్ వేసుకుంటాం చూడండి, అలాంటి బుట్ట జాకెట్ లాగా కుచ్చిళ్ళు అనేవి చిన్న చిన్నగా మనకి పెట్టుకోవాలి. అంటే మనకి నార్మల్ శారీ కట్టుకునేటప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాగే మనకి చిన్న చిన్న ప్రింట్స్ లాగా ఆ ఎదరికి రావాలన్నమాట. అక్కడ ఒక స్టెప్ పెట్టుకోవాలి. చూసారా అవి కుచ్చిళ్ళ ఎలా వచ్చాయో.
మీకు సారీ లుక్ అంతా కూడా మీరు చూసారా నేను చూపిస్తున్నాను దాని పట్టే ఉంటుందండి మీకు సారీ లుక్ అంతా కూడా మీరు అక్కడ ఎంత బాగా స్టెప్ బై స్టెప్ మనకి కుచ్చిళ్ళు వచ్చినట్టు ఎంత బాగా పెడతారో మీరు దాని పట్టే మీకు సారీ లుక్ అనేది కూడా దాని పట్టే ఉంటుంది తర్వాత అక్కడ నేను స్టెప్ పెట్టేశాను తర్వాత మనకి కుచ్చిళ్ళు పిన్ ఉంటుంది కదా మీకు ఇష్టమైతే అక్కడ కుచ్చిళ్ళు పిన్ కూడా పెట్టుకోవాలి అక్కడ కుచ్చిళ్ళు పిన్ పెట్టుకుంటేనే మనకి సారీ చాలా గ్రాండ్ లుక్ తెచ్చిపెడుతుంది అన్నమాట అందుకని అక్కడ ఒక నేను ఏం చేశానంటే కుచ్చిళ్ళు పిన్ కూడా పెట్టేశాను ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం కుచ్చిళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే కుచ్చిళ్ళు అనేవి ఇక్కడ పెట్టేసుకోవాలి తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా చాలా ఒకవేళ మీకు మ్యాక్సిమం చిన్న సారీ ఉందనుకోండి మీరు ఇలా కట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అంటే మనకి దీనికి పళ్ళు అనేది ఉండదన్నమాట కాబట్టి ఇలాగా హెయిర్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి సారీ డ్రాపింగ్ అంటే మ్యారేజ్ కానీ అమ్మాయిలకి ఉంటుంది కదా హెయిర్ అనేది మనకి నార్మల్గా ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ సారీ డ్రాపింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇక్కడ కుచ్చిళ్ళు పెట్టేసుకుంటాం కదా మనం కుచ్చిళ్ళు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ శారీ డ్రాపింగ్కి వరుసగా పెట్టేకూడదండి అంటే కొంచెం కుచ్చిళ్ళు అనేవి స్టెప్ బై స్టెప్ జరుగుతూ మనకు కుచ్చిళ్ళు అనేది కుచ్చులు కనబడాలన్నమాట అలా పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే మీరు అలా వెనక సైడ్ నుంచి తీసుకొని వచ్చి చెంగ అనేది ఉంటుంది కదా మనకి ఎదర జారుతూ ఉంటుంది కదా ఆ చెంగ అనేది ఒక పిన్ పెట్టేసుకోండి అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి చెంగ అనేది జారకుండా ఒక పిన్ సేఫ్టీగా పెట్టేసుకోండి అప్పుడు శారీ డ్రాపింగ్ నార్మల్గా జారినట్టు లుక్గా కనిపిస్తుంది తర్వాత మనకి బాడీ అంతా కూడా కవర్ చేస్తుంది అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి తర్వాత మనకి ఎదర వచ్చేటప్పటికి మనం ఏంటంటే మనకి నార్మల్గా మనం వదులుకోలేము కాబట్టి నార్మల్గా ఒక అక్కడ ఒక స్టెప్ పెట్టండి చూసారా అక్కడ కుచ్చిళ్ళు ఎలా వచ్చాయో తర్వాత జారుగా కిందకి కూడా కుచ్చిళ్ళు అనేవి వచ్చాయి అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి అలా పిన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి శారీ అనేది చాలా లుక్గా కనిపిస్తుంది తర్వాత ఏంటంటే నేను బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ వేశాను కానీ దీనికి గోల్డ్ కలర్ వేస్తే ఇంకా బాగుండేది చూసారు కదా శారీ డ్రాపింగ్ మనకి జారుగా అంటే శారీ అనేది జారుగానే కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇలా మనకి బాడీ కవర్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇలా కట్టుకోవడం వల్ల అంటే మీకు శారీ అనేది ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఎటువంటి శారీ తీసుకుంటున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇలా సిల్క్ శారీ అంటే మనం కుచ్చిళ్ళు పెట్టుకున్న కొన్ని కొన్ని సిల్క్ శారీస్ ఏంటంటే అందులో కొంచెం బొద్దుగానే కనిపిస్తుంటాం అలా కాకుండా చాలా స్మూత్ క్లాత్ సిల్క్ క్లాత్ ఉంటుంది కదా అటువంటి శారీ అయితే మాత్రం ఇలా మనం శారీ కట్టుకుంటే జారుగా కనిపిస్తుంది ఇలా జారుగా కట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక చాలా అంటే కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు స్లిమ్గా కనబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చూసారు కదా తర్వాత ఏంటంటే మనకు శారీ డ్రాపింగ్ కొంచెం జారుగా కనిపించింది అనుకోండి అంటే ఇలా చూసారు కదా మనకి ఎక్కడ బాడీ అనేది కనిపించట్లేదు తర్వాత శారీ అనేది చాలా జారుగా కనిపిస్తుంది అలా కనిపించడం వల్ల ఏంటంటే శారీ డ్రాపింగ్ తర్వాత అక్కడ స్టెప్ బై స్టెప్ చిన్న కుచ్చిళ్ళా తీసుకుని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి అంటే మీకు ఎక్కడైతే ఎక్కడ దాకా కుచ్చిళ్ళు నార్మల్గా కనిపించాలి అనుకుంటున్నారో అక్కడ ఒక పిన్ పెట్టుకోండి మ్యాక్సిమం ఒకటి ఇక్కడైతే ఒక పిన్ అయితే సరిపోతుంది రెండు మూడు ఏం అవసరం లేదు అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి అంటే మనకి కుచ్చిళ్ళా కనిపించాలి కాబట్టి అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి చూసారా చాలా సింపుల్ అన్నమాట మీకు ఎక్కువగా శారీ అనేది పెద్ద ఎక్కువ లేకపోయినా చిన్న శారీ ఉంటుంది కదా చిన్న శారీతో కూడా ఈ శారీ డ్రాపింగ్ అనేది చేసుకోవచ్చు
ఎలా ఉంది, బాగుందా? ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఇటువంటి వీడియోస్ ఇంకా నా వీడియోలో చాలా ఉన్నాయండి. మీకు నచ్చితే శారీ డ్రాపింగ్ చాలా ఉన్నాయి, ఫ్యాషన్ సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా టాప్ చేయండి. అది టాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.